ఈ యొక్క ఆసుపత్రి ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తగుతున్న ఈ శుభ సందర్భంలో 23వ సంవత్సరంలోకి అడుగుడుతున్న ఈ శుభ సందర్భంలో మన ఈనాటి కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు తదీరు హరీష్ రావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న అంటే సమయభావాన్ని బట్టి ఆయన మరి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఆయనకి. సో వచ్చిన వారిని గౌరవించి వారిని సమయభావాన్ని కూడా పాటించి వారిని సాగనంపడం మన యొక్క సంస్కృతి. సో ఇవాళ మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా ఇక్కడ రామనాగేశ్వరరావు గారు అటు రాజకీయాల్లో ఉంటూ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, అలాగే మన బోర్డు ట్రస్టీ మెంబర్గా ఉండడం, అలాగే మన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, సరిజీవు గారు, ప్రభాకర్ రావు గారు, మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మేశ్వరరావు గారు, అలాగే మన అసోసియేట్ డైరెక్టర్ అకాడమిక్స్ అండ్ యాడ్ లైఫ్ శ్రీమతి కల్పన రంగనాథ్ గారికి, మిగతా వేదిక ముందున్న చోటీస్ అందరికీ, డాక్టర్స్కి, అలాగే మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ సిబ్బందికి, అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిన్నే మనకి యోగా డే జరిగింది. దాంతో జైతే మనసి చిత్తం సర్వం భవతి, యోగశ్చిత్త వృత్తి నిరోధ, అలాగే తత్ర స్థితో యత్ర అభ్యాస అంటారు. ఈ 3 ముక్కల్లో చెప్పేశాను ఈ యోగా అంటే ఏంటో. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం అప్పుడు తెలంగాణ ప్రభుత్వం నన్ను ఒక అతిథిగా పిలిచినప్పుడు తెలుగు మహాసభలకి అక్కడ 2 విషయాల గురించి చెప్పాను. 2 మాటలు, ఆ 2 మాటలకి 3 అక్షరాలు ఉన్నాయి. 1 తెలుగు, 2 ఎన్టీఆర్. తెలుగు అంటే నా తెలుగన్న పదం వినబడగానే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న మాట వినబడితే నా రక్తం ఉప్పొంగుతుంది. సరే, వాగ్రత సంబరత వాగ్రత పతిపతి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అంటే మనకి ఏంటంటే, నా గాయత్ర పరమంతన మాతు పరిదేవత నహరే పరతస్త్రాత నానుతాత్ పాతకం పరం అంటాం తల్లి మంత్రం ఇది. తండ్రి అయితే అస్మాత్ పార్థివద ప్రాదుర్భోధన భగవతి గురుణ సంతరి మాంసే శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. అంటే మనకి జన్మని ఒకవేళ మనకి ఒక గురువు ఉన్నాడు, గురువే ఉపదేశం ఇస్తాడు, మనకి పాఠాలు అన్నీ చెప్తాడు ఆయన. మరి ఆ ఉపదేశాన్ని అందుకోవడానికి, ఆ పాఠాలు నెమర వేయడానికి ఒక శరీరాన్ని ఇచ్చేది ఆ తండ్రి. సో అటువంటి తల్లిదండ్రులకి ఈ సభాముఖంగా, ఒక తల్లేమో కర్త అంటే దీని అంటే ఈ యొక్క ఆసుపత్రి ఈరోజు నిర్మాణం కావడానికి ఇప్పటికి 22 సంవత్సరాలు పూర్తయింది. అప్పుడెప్పుడో 1989లో ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణం ప్రారంభించి మరి ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆసుపత్రిని 2000లో పూర్తి చేసి, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. మా అమ్మగారి కోరిక మేరకు ఆవిడ క్యాన్సర్తో స్వర్గస్థులు అంటే శివైక్యం అయ్యారు. సరే, ఆవిడ కోరిక మేరకు ఈ ఆసుపత్రి అంటే అంత ఖర్చుతో కూడుకున్న ఈ యొక్క క్యాన్సర్ యొక్క వైద్యాన్ని పేదలకు కూడా అతి తక్కువ ధరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని ఆవిడ కోరిక. ఆ కోరిక మేరకు అదే నాన్నగారు ఆ తర్వాత ఎంతోమంది దాతలు, ఆ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఎంతోమంది, ముఖ్యంగా మన కోడెల శివప్రసాద్ గారు, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని, దాని తర్వాత నరసింహులు గారిని, కాకతీయ సిమెంట్స్, దాని తర్వాత మన పోలవరపు తులసి గారిని, రాఘవరావు తులసి గారిని, రాఘవరావు గారు పోలవరపు గారిని, అలాగే నూరి దత్తాత్రేయుడు గారిని, ఇంకెంతోమందిను ఎంతెంతోమంది ముందుకొచ్చి ఆనాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఆసుపత్రి ఈరోజు ఇంత ఈ స్థితి ఈ స్థాయికి చేరుకోవడానికి, అలాగే నా ఇంతకుముందు పూర్వపు చైర్మన్లు అయితేనేమి, లేకపోతే మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అయితేనేమి, వారందరి సహాయ సహకారాలతో కృషితో వాళ్ళు ఎంత పనుల్లో ఉన్నా కూడా, ఎంత పనులు ఒత్తిడిలో ఉన్నా కూడా
ఈ యొక్క ఆసుపత్రి యొక్క నిర్మాణం అలా కార్యకలాపాలన్నీ భుజ స్కంధాల మీద వేసుకుని ఈనాడు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. నాకు ఒకటే ఏంటంటే, మిగతా అన్నీ అందరూ చెప్పారు, నాకు ఒకటి ఆనందం ఏంటంటే, నాకు జన్మ ఒక ధన్యమైన జన్మనిచ్చి అలాగే మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి స్థానాన్ని ఆ యొక్క మహానుభావుడి యొక్క ప్రతిరూపాన్ని కల్పించినందుకు, అలాగే దైవ స్వరూపుడైన భగవత్ స్వరూపుడైన ఆయన మరి ఈ విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన నాకు జన్మించిన తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి వందనాలు తెలియజేసుకుంటూ ఆయనకి మరి ఈరోజు రాజకీయ నాయకులతో ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి అంటే గ్రాస్ రూట్ లెవెల్ ఉండే మనిషి మన హరీష్ రావు గారు. అంటే అందరు కూడా మా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు, మా అంటే మన మనిషి అనుకునే అందరికి అందుబాటులో ఎప్పుడు ఉండే మనిషి ఆయన. రాజకీయ నాయకులలో కొందరిని ప్రజలు మనిషి అంటారు. ఆ పదానికి పర్యాయ పదంగా ఈరోజు మన ముఖ్య అతిథి మరి శ్రీ తన్నీరు హరీష్ రావు గారని చెప్పవచ్చు. ఈ తరం యువ రాజకీయ నాయకులు అందరితో ఎంతో ఆదర్శం కలిగించే నాయకులు, అందరికీ అందుబాటులో ఉండి ఆప్యాయంగా పలకరించే నాయకుడిగా ట్రబుల్ షూటర్గా పేరుంది శ్రీ హరీష్ రావు గారు. ఆయనకు అప్పచెప్పిన ఎలాంటి బాధ్యతలైనా ఎంతో సమర్థవంతంగా నిర్వహించగలరు. ఆయన వర్క్ హాలిక్. కొందరు మైక్ హాలిక్స్ ఉంటారు, కొందరు వర్క్ హాలిక్స్ ఉంటారు, కొందరు ఆల్కహాలిక్స్ ఉంటారు. సరే, అదే ఆరోగ్య వైద్య శాఖలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ శ్రీ హరీష్ రావు గారిని మన ఆసుపత్రి రోజు మన ఫౌండేషన్ డే సందర్భంగా మనం సంతోషంలో పలుచుకుంటున్నందుకు నాకు ఎంతో మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడో కుటుంబంగా భావిస్తాము, ఇక్కడ తరతమ భేదాలు లేవు, ఎవరికి ఏ చిన్న రిపేర్ నుంచి కూడా, ఎవరికి ఒక నర్స్ నుంచి కూడా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా, ఏది కొంచెం మనకి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఏంటో కూడా మనం బోర్డులో పెట్టి దాన్ని విచారించి దానికి ఒక పరిష్కారం నిజమైతే దాన్ని వాళ్ళకి న్యాయం చేయడం అనేది. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఈ ఆసుపత్రిని తమ సొంత ఇంటిగా భావించుకుంటారు, ఆసుపత్రి కంటే కూడా. అలాగే ఇక్కడున్న వచ్చే రోగులు కూడా ఎవరైతే ఆసుపత్రులకు అడుగు పెడతారో వాళ్ళకి ముందు మానసికంగా చంపే వ్యాధి ఇది, క్యాన్సర్ అన్నది. అటువంటిది ఈ యొక్క ఆసుపత్రులకు అడుగు పెట్టగానే అతను వ్యాధి ఉన్న సంగతే మర్చిపోయి ఒక ఆలయంలోకి వచ్చాం, అందుకే వైద్యనారాయణం హరి అంటారు. సో అందరు మంచి చేతుల్లో ఉన్నాం మనం, తప్పకుండా అంటే ఆ మనోవ్యాధి పోవడం, ఎందుకంటే పేషెంట్లు కూడా సహకరిస్తేనే మేమిచ్చే వ్యాధికి. ఆ తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్, నర్సింగ్ స్టాఫ్ ఉంది, వాళ్ళ యొక్క అహోరాత్రులు వాళ్ళు పడే కష్టం, చిన్న వయసులోనే ఎంతో కృషితో ఉన్నత శిఖరాలను అనుగ్రహించిన మరి శ్రీ హరీష్ రావు గారు యువతకు ఎంతో ఆదర్శం. అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి యువత. ఇవాళ మనకున్న శక్తి యువత, వేరే దేశాల్లో లేని. ఇప్పుడు చైనాతో మనం పోటీ పడుతున్నాం, ఈ వాళ్ళేమో కుటుంబ నియంత్రణని తగ్గించారు, మనమేమో యథాతథంగా ముందుకెళ్తున్నాం. దాని ఫలితంగా మన యువశక్తి పెరుగుతుంది మనకి, వాళ్ళకేమో తగ్గుతుంది.